వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, అనంతరం చంద్రబాబును హత్తుకుని అభినందించిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ ప్రమాణం. చప్పట్లు కేకలతో మార్మోగిన సభా ప్రాంగణం. వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం. ఒడిశా సీఎంగా మోహన్ జోషి ప్రమాణం. హాజరైన మోదీ. నవీన్ పట్నాయక్ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ జోషి. మోహన్ చరణ్ జోషితో సీఎం ప్రమాణం చేయించిన గవర్నర్. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ ధియో, ప్రభతి ప్రడిరాలు ప్రమాణం. టీజీసెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టీజీటెట్ 2024 దరఖాస్తు 286381 అభ్యర్థుల దరఖాస్తు. పేపర్ వన్ పరీక్షకు 85996 అభ్యర్థులు హాజరు కాగా 57225 అర్హత. జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం సీరియస్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై అసహనం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని టీడీపీపై విజయసాయి ఫైర్. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘటనలపై వైసీపీ ప్రెస్ మీట్. టీడీపీ పాలన దారుణంగా ఉందన్న విజయసాయి. యూనివర్సిటీ వీసీలపై దాడులు చేస్తున్నారన్న ఆరోపణ. బీసీ వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని వెల్లడి. అడ్డగోలు ఇసుక త్రవ్వకాలను అడ్డుకోండి. బట్టి విక్రమార్క ఇసుక వివిధ గనుల త్రవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని సూచన. గ్రానైట్ క్వారీలకు వేసిన ఫైన్ల వసూలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని సమీక్ష. గుండెల నిండా సంతోషం. పవన్ ప్రమాణ స్వీకారంపై చిరంజీవి స్పందన. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, హాజరైన చిరంజీవి, రామ్ చరణ్, ఇతర కుటుంబ సభ్యులు. పవన్ ఏపీ మంత్రి కావడం పట్ల గర్వంగా ఉందన్న చిరంజీవి. పవన్ విజయం 100% చారిత్రాత్మక విజయమన్న రామ్ చరణ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోదీకి చంద్రబాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఒకే కారులో సభాస్థలికి చేరుకున్నారు మోడీ, చంద్రబాబు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ బాహుల ఆత్మీయ ఆలింగనం కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుండి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరుకాగా మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జీ కో హమ్ సబ్ కే తరఫ్ సే అభినందన్ ఔర్ స్వాగత్ కర్తే హై భారత్ కే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ. థాంక్ యూ. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. నా పోలీస్ సిబ్బంది అంతా కూడాను జాతీయ గీతాల ఆపన ఉంటుంది. కైండ్లీ రైజ్ ఫర్ ద నేషనల్ ఆంథమ్. కైండ్లీ ఐ ఆల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ కైండ్లీ ప్లీజ్ rise for the national anthem. Please rise for the national anthem. Andaru kurchondi daichesi sukhasinu of the chief secretary. May we hand over the proceedings, sir. Thank you. నమస్కారం. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. గౌరవ్ నారి గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభా వేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు సంతోషం పెన్నట్టయితే చప్పట్లు కేకలతో సభా ప్రాంగణం మార్బోగింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజోనేవా సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లువెరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్ ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కోనిదాల పవన్ కళ్యాణ్ గారు, నేను కోనిదాల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయ నారా లోకేష్ గారు, గౌరవనీయులు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా వారు వద్దని సున్నితంగా వారిచ్చారు. రెండో పర్యాయ మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి సీఎంగా చంద్రబాబు, జనసేన నుంచి మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రమాణం చేశారు. ఇక మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారో చూద్దాం. నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగల్పూడి అనిత, అనగాని సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, సంజీవ్ రెడ్డి గారి సవిత, వాసంరెడ్డి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొంగూరు నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పొంగూరు నారాయణ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీజీటెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీటెట్ 2024 దరఖాస్తు 286381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ వన్ పరీక్షకు 85996 అభ్యర్థులు హాజరు కాగా 57725 మంది అర్హత సాధించారు. పేపర్ టూ పరీక్షకు 150491 మంది అభ్యర్థులు హాజరు కాగా 51443 మంది అర్హత సాధించారు. పేపర్ వన్ లో 67.13%, పేపర్ టూలో 34.18% అర్హత సాధించారు. పేపర్ వన్ లో 30.24% పెరిగిన అర్హత శాతం 2023తో పోలిస్తే పేపర్ రెండులో 18.88% పెరిగిన అర్హత శాతం. టెట్ 2024 అర్హత సాధించిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. టెట్ 2024 అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు రేవంత్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లాంఛనంగా కొలువుదేలింది. గన్నవరం వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ది దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుందని స్పష్టం చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గుండెల నిండా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కలుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థులు, సుదీర్ఘ పాలన అనుభవం, శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని కొనియాడారు. పాత కొత్త కలయికలో ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుందని కితాబిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఇప్పుడు చూస్తారని చిరంజీవి ధీమా వెలుగుచారు. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల గర్వంగా అనిపిస్తోందని అన్నారు. ఎంతో కష్టపడిన తర్వాత వచ్చిన విజయం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో తన పాత్రను సమర్థంగా నిర్వహించగలిగారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తారని తమ్ముడిపై నమ్మకం వ్యక్తం చేశారు చిరంజీవి. చాలా ఏమనిపిస్తుందండి, సంతోషం గుండెల నిండా సంతోషంగా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కనబడుతుంది. అండ్ సమర్థవంతమైన సుదీర్ఘమైనటువంటి పాలనా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి, డెఫినెట్గా అభివృద్ధి రోజున మీరు చూస్తారు, చూడబోతారని చెప్పేసి ఆంధ్రప్రజానికానికి నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా గర్వంగా అనిపిస్తుందండి, గర్వంగా అనిపిస్తుంది, సంతోషం. అంతే కదా, ఏదైనా సరే కష్టపడాక వచ్చే రిజల్ట్ ఇది. డెఫినెట్గా మంచి జరుగుతుంది. తను సమర్థవంతంగా పరిపాలించగలడు. తన పాత్ర, తన మంత్రి పదవిని చాలా సమర్థవంతంగా చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసంగా పూర్తి స్థాయిలో తను పనిచేస్తాడు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశంలో తెలుగువారు సత్తాచాటే సమయం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చూసుకుంటే 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బందులు, కేసులు పెట్టించుకొని కుటుంబాలని, వాళ్ళ తాలూకు జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళని గౌరవించుకొని ఈరోజు మంచి పదవులు కేటాయించిందనంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని ఈరోజు ఆ టీంని తయారు చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఈ దేశంలోనే
తెలుగు వాళ్ళ తాలూకా టైం మొదలైందని గట్టిగా చెప్పుకోవచ్చు. దాన్ని లీడ్ చేసేది మన చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆనందంగా ఉంది. ఆయన పడినటువంటి కష్టం, ఆ చరిత్ర కలిగినటువంటి నాయకుడు సుమారు ఎన్నో రోజులు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతిష్టంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలనే పట్టుదలతో ఎంతో పోరాటం చేసి మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా అడుగు పెడతానన్నాడు. ఈ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు దాన్ని గౌరవించి ఈరోజు ముఖ్యమంత్రి చేసినందుకు మా ప్రజానికానికి కూడా ధన్యవాదాలు. నుంచి ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మన విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి. దీన్ని భోగాపురం కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేయడానికి పక్కా ప్లానింగ్తో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం. విజయవాడలో అదనంగా టెర్మినల్ బిల్డింగ్ ఉంది. 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో దాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. అలాగే మనం చూసుకుంటే ఫ్లైట్ కనెక్టివిటీ, మన రాష్ట్రం చాలా సుదీర్ఘమైనటువంటి రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచాలి. వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సజెషన్స్ తీసుకొని విమానయాన శాఖలో అద్భుతాలు సృష్టించడానికి నా వంతుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. ఒరిస్సా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ భషి బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రఘుబర్ దాస్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఒరిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, అసోం సీఎం హిమంత విశ్వశర్మ, పలువురు ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా కేవీ సింగ్ దియో, ప్రభుత్వ పరిడాలు ప్రమాణం చేశారు. భువనేశ్వర్లోని జనతా మైదానంలో ప్రమాణ స్వీకార వేడుక జరుగుతోంది. ఒడిశాకు మోహిజసి 15వ ముఖ్యమంత్రి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 30,000 మందికి పైగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 67 ప్లటూన్ల పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్తో భద్రత ఏర్పాట్లు చేశారు. ନିର୍ବାଚିତ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କର ନିଯୁକ୍ତି ଆଦେଶ ପାଠ କରିବା ନିମନ୍ତେ ସେମାନେ ନିର୍ବାଚିତ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କର ନିଯୁକ୍ତି ଆଦେଶ ପାଠ କରିବା ନିମିତ୍ତ ମୁଁ ଆପଣଙ୍କର ଅନୁମତି କାମନା କରୁଛି। ଶ୍ରୀ ମୋହନ ଚରଣ ମାଝୀ ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଶପଥ କରୁଅଛି ଯେ ମୁଁ ବିଧି ଦ୍ୱାରା ପ୍ରତିଷ୍ଠିତ ଭାରତର ସମ୍ବିଧାନ ପ୍ରତି ଶ୍ରଦ୍ଧା ଓ ନିଷ୍ଠା ରଖିବି। ଭାରତର ସାର୍ବଭୌମତ୍ୱ ଓ ଅଖଣ୍ଡତା ରକ୍ଷା କରିବି। ଓଡ଼ିଶା ରାଜ୍ୟର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ରୂପେ ମୋର କର୍ତ୍ତବ୍ୟ ଶ୍ରଦ୍ଧା ଓ ଶୁଦ୍ଧ ଅନ୍ତର୍କରଣରେ ନିର୍ବାହ କରିବି ଏବଂ ବିନା ଭୟ ବା ପକ୍ଷପାତରେ, ବିନା ଅନୁରାଗ ବା ଦେଶରେ ସବୁ ପ୍ରକାର ଲୋକଙ୍କ ପ୍ରତି ସମ୍ବିଧାନ ଓ ବିଧି ଅନୁସାରେ ନ୍ୟାୟ ପ୍ରଦାନ କରିବି। ମୁଁ ଶ୍ରୀ ମୋହନ ଚରଣ ମାଝୀ ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଶପଥ କରୁଅଛି ଯେ ଯେଉଁ ବିଷୟ ରାଜ୍ୟର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ରୂପେ ମୋର ବିଚାରକୁ ଅଣାଯିବ ବା ମୋତେ ଜ୍ଞାତ ହେବ, ତାହାକୁ ଏପରି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ରୂପେ ମୋର କର୍ତ୍ତବ୍ୟର ସମୁଚିତ ନିର୍ବାହ ନିମିତ୍ତ ଯେପରି ଆବଶ୍ୟକ ହେବ ତଦ୍ଭିନ୍ନ ପ୍ରତ୍ୟକ୍ଷ ବା ପରୋକ୍ଷ ଭାବେ କୌଣସି ବ୍ୟକ୍ତି ବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ଜଣାଇବି ନାହିଁ ବା ପ୍ରକଟ କରିବି ନାହିଁ। ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారని వెతికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అవమానీయమైన ఈ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసాలపై దండులెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమితరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతుందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు
ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తల పైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకు గురి అయి తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు. శానిటేషన్ అధ్వానంగా ఉందన్న మంత్రి ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు. చెత్తకుండి పాయింట్స్ దగ్గర వీధి కుక్కల బెడద ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రూపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాలు జరిగినాయి, జరుగుతా ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి. అటువంటి సందర్భంలో భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే, క్రిటికల్ ఇష్యూ ఎనీ అరేజ్ అయినట్టయితే, ఏదైనా ఇష్యూ వస్తే, ఇన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి అన్ని రకాల అప్రమత్తంగా జీహెచ్ఎంసీని చేయడం జరిగింది. అది నాలా డిసిల్టింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఏరియా లోపల ఎట్లా డిఆర్ఎఫ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలనే అంశం కావచ్చు, ఇటువంటి అనేక అంశాలు చర్చ చేయడం జరిగింది. దాని తర్వాత రాబోయే వన మహోత్సవాలకు సంబంధించిన ప్లాంటేషన్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ఎట్లుంచాలి, దాని తర్వాత రేపు వస్తున్నటువంటి బక్రీద్ సంబంధించి కావచ్చు, బోనాలకు సంబంధించి ఒక ట్రిప్, ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి కావచ్చు. వాస్తవంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో వాటర్ స్టాగ్నెంట్ అంటే వాటర్ కు సంబంధించినటువంటి హార్వెస్టింగ్ కండిషన్ రూల్ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఎన్ఓసి ఇచ్చే సందర్భంగా చూడటం కాకుండా నిరంతరంగా వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వాటి నుండి వాటర్ రాష్ట్రంలోని నదుల తీరాల వెంపడి జరుగుతున్న అడ్డగోలు ఇసుక త్రవ్వకాలను అడ్డుకోవాలని అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. గోదావరి తీరం వెంట నిఘా పెంచాలని స్పష్టం చేశారు. ఇసుక వివిధ గనుల త్రవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. మంగళవారం ఆయన సెక్రటరీలోని గనుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల రిపేర్లకు ఇసుక తరలింపులు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. గ్రానైట్ వారీలకు వేసిన ఫైన్ల వసూలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని సమీక్షించాలన్నారు. గనుల శాఖలో ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఇసుక రీచ్లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయించాలని తెలిపారు. ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరే వరకు దళారీ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, అనంతరం చంద్రబాబును హత్తుకుని అభినందించిన ప్రధాని మోదీ.
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ ప్రమాణం. చప్పట్లు కేకలతో మార్బోగిన సభా ప్రాంగణం. వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం. ఒడిశా సీఎంగా మోహన్ జోషి ప్రమాణం. హాజరైన మోదీ, నవీన్ పట్నాయక్ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోషన్ జోషి. మోహన్ చరణ్ జోషితో సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిడాల్లో ప్రమాణం. టీజీటెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టీజీటెట్ 2024 దరఖాస్తు 286,380 దరఖాస్తులు. పేపర్ వన్ పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది అర్హత. జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం సీరియస్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై అసహనం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తి కాలేదని అసహనం. తమకు వ్యతిరేకంగా ఉండేవారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని టీడీపీపై విజయసాయి ఫైర్. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఘటనలపై వైసీపీ ప్రెస్ మీట్. టీడీపీ పాలన దారుణంగా ఉందన్న విజయసాయి, యూనివర్సిటీ వీసాలపై దాడులు చేస్తున్నారని ఆరోపణ. బీసీ వర్గాలకు చెందిన వీసాలను తరిమి కొడుతున్నారని వెల్లడి. అడ్డగోలు ఇసుక త్రవ్వకాలను అడ్డుకొండిన బట్టి విక్రమార్క. ఇసుక వివిధ గనుల త్రవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని సూచన. గ్రానైట్ క్వారీలకు వేసిన ఫైన్ల వసూలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని సమీక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.